కొత్తగా పెళ్ళైన ప్రతి అమ్మాయి కోరికలు పెళ్ళయ్యాక ఆగిపోయే ఈ రోజుల్లో నా ప్రతి కోరికను తీరుద్దామనుకునే నా అత్తారెల్లే నా పుట్టిల్లు. ఒకప్పుడు బరువు అనుకున్నవన్నీ ఇప్పుడు బాధ్యతలు అవుతున్నాయి. కానీ ఆ బాధ్యతలే ఎప్పటికీ నిలిచిపోయే బంధాలు అనుబంధాలు. ఈరోజు మనం ఇలా ఉండడానికి కారణం నిన్నటి మనం. నా జీవితంలో నిన్న అని జరిగినవన్నీ డైరీలో ఉన్నాయి. జోష్ణ అంటే నేను కాదు, ఒక జ్ఞాపకం, నా సూర్య జ్ఞాపకం. వర్షానికి కారణమైన మబ్బుల్లో నుంచి వచ్చిన మెరుపు లాంటి నీ నవ్వు కోసం ఎంతెంత దూరం వెళ్ళడానికైనా వెలుగునిస్తూ భూమిని మొదటిగా తాకే సూర్యుల్లా నేను సిద్ధం. హే జోష్ణ, దిస్ ఇస్ సూర్య, దిస్ ఇస్ సూర్య, దిస్ ఇస్ సూర్య, దిస్ ఇస్ సూర్య. నేను ఒక ఫోటోగ్రాఫర్ని. నా కంటికి అందంగా కనిపించిన వాటిని ఈ కెమెరాలో క్యాప్చర్ చేయడం నాకున్న అలవాటు. రోజు చాలా ప్లేసెస్కి వెళ్తాను, ఎన్నో అందమైన పిక్చర్స్ని క్యాప్చర్ చేశాను. కానీ ఒకరోజు
హేరా సూర్య, చేతిలో విల్లులా మెడలో ఇప్పుడు ఆ కెమెరా ఏంట్రా? ఏమైందిరా, సింగిల్ రన్తో సెంచరీ మిస్ అయిపోయిన బ్యాట్స్మెన్లో ఉన్నా? రే ఏముంది, ఈరోజు కూడా ఏదో పిచ్చికి ఫోటో తీద్దాం అనుకున్నట్టున్నాడు, అది అలా ఎగిరిపోయింది. మనోడికెలా పిచ్చికి పోయినట్టుంది. ఫోటో మాట కరెక్టే కానరా, మిస్ అయింది బర్డ్ కాదురా, బ్యూటీ. అబ్బో బ్యూటీయే, ఈ అమ్మాయి ఎవరు? ఏమోరా, ఆ క్షణం వరకు తనెవరు, కానీ ఆ క్షణం నుంచే తనే నాకు అన్ని అని అని ఫీలింగ్ నా మొదలో మొదలైంది. మరి అమ్మాయి ఎవరు ఇప్పుడు కనిపెట్టడం అలారా? బతకడానికి ఈ లోకం ఉంది, దొరకడానికి తనుంది, అందుకేగా నేనున్నది. ఎక్కడ్రా మీ జోష్న? జోష్న ఆ పేరు వినగానే నా కళ్ళు తన రూపాన్ని వెతుకుతున్నాయి, కాళ్ళు పరిగెడుతున్నాయి, నా మనసు ఏది ఇంకెక్కడ, తనతోనే ఉండుంటుంది. వెళ్ళి వెతకడం నా మనసుని, ఆ మనసులో తనని. ఇదిగో జోష్న. బ్లాక్ డ్రెస్ నాదిరా? ఏది? ఆ బ్లాక్ డ్రెస్? అదే. ఏండి కొంచెం ఫోటో తీస్తారా? నేనా? మీరే. సరే ఓకే. ప్లీజ్ ప్లీజ్ ఇంకొకటి మళ్ళీ తీరా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ బక్రాన్ని వాడుకొని నా డ్రెస్ తెలుసుకోవచ్చు. రే డ్రా ఎరా, పిల్ల అంత నచ్చిందా? పిచ్చ పిచ్చగా నచ్చింది. మరి ఇంకేమైతే సంజిగడ కాకుండా నువ్వు వెళ్ళి నైన్లో పెట్టిరా. మరి ఆ సంజిగడ నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళి. హే సూపర్ ఇది పంపరు. ఎరా సంజుగా, ఆ మేడిగా పక్క పక్కన తిరిగితే పనులు అవ్వరా, అది బయటికి వెళ్తుందా, కార్ ఎక్కుతుంది, లైన్లో పెట్టి అడ్రస్ సంపాదించారా, ఎల్రా. వార్ని నువ్వురా ఫ్రెండ్ అంటే కొట్రామా సెల్ఫీ. Thank you.
జోష్నా. ఏంటది? ఇంకా మీకు అర్థం కాలేదా? అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? తెలీదు, బహుశా అయి ఉండొచ్చు. లేదంటే మీరు కనిపించి మాయమైనప్పటి నుంచి నేను మీకోసం బతకడం, మీరు ఇలా నా కోసం రావడం, గాడ్ మస్ట్ బి క్రేజీ కదా. నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. కానీ నాకుంది నా ప్రేమపై. ఈ ప్రేమ అన్నది ఉంది చూసారు, అది రెండు మనసులు కలిపే గొప్ప అటాచ్మెంట్. ఓ, కానీ నా జోలికి వస్తే నువ్వు రాసుకోవాల్సిన అపాయింట్మెంట్. నాకు ఆ దెబ్బల కంటే మీ చూపులే గట్టిగా తగులుతున్నాయి. హాయ్. హలో, ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ యెస్టర్డే. ఆ రోజు చూసిన అమ్మాయి మీరు అనుకుని మీతో అలా మాట్లాడేశాను, సారీ. అది నేనే కదరా, అందుకే సేమ్ డ్రెస్ వేసుకొని వచ్చాను. గుర్తుపట్టు. ఓకే, ఏమన్నా మాట్లాడాలా? సరే, బాయ్. అయ్యో, ఇంత మొద్దువేంట్రా, డ్రెస్ ఆ మాత్రం గుర్తుపట్టవా? మీ వెతికే చూపుల సాక్షిగా, మీ వినపడిన మనసులో మాటల సాక్షిగా, మీరు నాతో నేను అనుకున్నది, నాకు ఇష్టమైనది చెప్పాలనుకుంటున్నా, నిజమేనా? మాటలు బాగానే మాట్లాడుతున్నావు, కానీ చూసిన ఒక్క క్షణంలోనే లవ్ పుడుతుందా? చూడు మిస్ జోష్నా, నేను అసలు ఆ రోజు మీ ఫేస్ చూడలే. నా దృష్టిలో అందం వల్ల, అంతస్తు వల్ల ప్రేమ పుట్టదు. అసలు ప్రేమ పుట్టడానికి అవేవి కారణాలే కాదు అని నా ఫీలింగ్. కారణాలు ఉన్నాయంటే అది లవ్వే కాదు. సింపుల్ అండ్ స్ట్రైట్, నాకు నువ్వంటే ఇష్టం, నువ్వు నాతో ఉండడం అంటే నా లైఫ్కి చాలా ఇష్టం. ఇది నా ఇష్టం, ఇంకా మిగిలిందంతా నీ ఇష్టం. హాయ్, వాట్స్ దిస్?
హాయ్జో, ఎన్సీఫే చేయాలి నీకోసం. వస్తుంటే బాస్ కాల్ వచ్చింది, అందుకే లేట్. హో, ఆ బాస్ పేరు నవ్యానా? చూసేసిందా? అంటే తనకి ఎమర్జెన్సీ అన్నది, అందుకే డ్రాప్ చేశాను. అలాంటప్పుడు తనతోనే ఉండు. ఐమ్ సారీ రా. నీ చేతిలో కాఫీ ఉంది, దగ్గరలో నేను ఉన్నాను, కానీ నువ్వు ఇక్కడ లేవు. ఏమైందిరా? నిజమేరా, నేను ఇక్కడ లేను. నిన్న జోతో మాట్లాడిన దగ్గర నుంచి నాకు అలాగే అనిపిస్తుంది. జో మరీ ఓపస్ అయిపోతుందిరా నా మీద. అయినా అందరూ కేరింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ ప్రేమ అంటారు, కానీ అది కేరింగ్ కాదురా, కష్టాలి కేర్ ఆఫ్ అడ్రస్ రా. దాన్ని పొససివ్ అన్నారు రే, పిచ్చి పిచ్చి అంటారా పిచ్చి. అయినా ఈ కాలంలో అమ్మాయిలకు ఉన్న ఏకైక క్వాలిఫికేషన్ అదేరా. నాకు ఇప్పుడు అలాగే అనిపిస్తుంది, కానీ ఇంకా కానీ అంటావేట్రా. కానీ ఒకప్పుడు ప్రేమను ప్రొసీజర్కి రిజల్ట్ పెళ్ళి ఉండేది, ఇప్పుడు అందరికీ పిచ్చి ఎక్కుతుందిరా పిచ్చి. అంతే అంటావా? ఇంకా అంతే అంటావేంట్రా, అలాంటి దొరికితే. రే, ఎమోషన్ మంచి మెమరీలా ఉంచుకోరా బాబు, కొట్రా సెల్ఫీ. కరెక్ట్ చెప్పారా? మొన్న కోపంలో ఏదో అన్నానని సారీ చెప్దాం అనుకున్నా, బట్ యు డోంట్ డిజర్వ్ ఇట్. అబ్బా జో, ఒక్కసారి నా మాట విను. నిన్నటి వరకు నీ ఫ్రెండ్స్ మాటలు బాగా విన్నావుగా, అట్లీస్ట్ ఒక్కసారైనా ఆపడానికి ట్రై చేసావా? తనలాంటిది కాదని. నీకు ఆపే అంత ప్రేమ ఉందనుకున్నాను, ఆపలేనంత కోపం ఉందని అర్థమైంది. కోపమైనా ప్రేమైనా వచ్చేది ఇక్కడి నుంచే, చూపించేది నీ పైనే. చాలు, మనం ఆనందపడ్డ రోజులు చాలు, బాధపడుతున్న రోజులు చాలు. లవ్ జర్నీలో ఆనందానికి బాధకి ఈక్వల్ షేర్ లేనప్పుడు ఆ జర్నీని ఎండ్ చేసడమే బెస్ట్. అసలు ఏం మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయి వెంటబడేటప్పుడు జీవితం అంతా నువ్వే అంటారు, అదే అమ్మాయి పడిపోయాక జీవితంలో నీకన్నా ముఖ్యమైనవి చాలా ఉన్నాయంటారు. ఇలా నేను బ్రతకలేదు సూర్య. ఇప్పుడు ఏమంటావు అయితే? ఐ నీడ్ ఎ బ్రేక్, నాకు నా లైఫ్ కావాలి, అందులో నువ్వు వద్దు.
చెప్పొద్దు. నువ్వు చెప్పే మాటలు మనసు నుంచి రావట్లేదు. ఇంకా చెప్పలేండు, నీ మనసుతోనే ఆలోచించట్లేదు. దయచేసి నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు సూర్య. ఐఎమ్ క్లియర్ అబౌట్ దిస్. లెట్స్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. బాధపడ్డానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. అది దాటిన రోజు మిగిలేదు కన్నీరే. జీవితాంతం ఇలానే ఉండమంటావా? అసలు ఏం మాట్లాడుతున్నావు సూర్య? ప్లీజ్ ఇంక ఆపుతావా? సరే ఒక్క మాట చెప్తే విను. మైండ్ నుంచి వచ్చే మాటల కంటే మనసు నుంచి వచ్చే మాటలకే బలం ఉంటుందండి. నువ్వు నన్ను వద్దు అనుకోవడంలో కూడా నాకు నీ మీద ప్రేమే కనిపిస్తుంది. బహుశా ఆలోచనలకే మాటలు వస్తే ఇలాగే ఉంటుందేమో. నా మైండ్ని దూరం పెడుతున్నా, నా మనసు నిన్నే ఇంకా కావాలనుకుంటుంది. ఇదే ప్రేమ అనుకుంటా. అక్కడ వెయిట్ చేయమని చెప్పి నువ్వు ఇక్కడ ఆడుకుంటున్నావా? హాయ్. ఏమైంది మంజు? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? అదేంటే, మొన్నే కొనిచ్చావా? అప్పుడే పోగొట్టేసావా? చేస్తావు నా చేతిలో. ఈ పిచ్చి వాచ్ గురించి కాదు, తమ టైమింగ్ సెన్స్ గురించి. అరే నేనేం కావాలని లేట్ అవ్వలేదురా. మా కజిన్ ఉందిగా, తనకి టెంపుల్లో పూజకి టైం అవుతుంటే డ్రాప్ చేసి వచ్చా, అందుకే లేట్. బాగుందిరా, పూజకి లేట్ అయిందని గుళ్ళకి, కాజా టేస్ట్ బాగుందని పెళ్లికి వెళ్ళడం తెలుసు, కానీ ప్రేమించిన అమ్మాయిని ఇక్కడ వెయిట్ చేయించకూడదని మాత్రం తెలియదే. రాసలే. అదేంటే అలా అంట? నేనేమైనా అప్పిచ్చానా చెప్పు, రోజు వడ్డీ కోసం వెంటపడ్డానికి. ప్రేమించాను కదా, ప్రేమనిచ్చాను కదా. అవునా, ప్రేమించావు కదా, ఆ ప్రేమ నీతోనే ఉంచుకో. ఇలా ప్రతిసారి కాంప్రమైజ్ అవ్వడం నా వల్ల కాదురా. నన్ను నేను మోసం చేసుకోలేను, నిన్ను మోసం చేయలేను. మంజు, ఏమైంది? జ్ఞానోదయం అయింది. ఉంచుకో. మంజు, సారీ అండి, సారీ. ప్లీజ్ కొంచెం ముందుని డ్రాప్ చేస్తారా? రండి, డ్రాప్ చేస్తాను. మంజు, పైన ఎవరో పిలుస్తున్నారు మిమ్మల్ని. తెలుసు నన్నే, ముందు మీరు కొంచెం తొందరగా వెళ్ళండి ప్లీజ్. తిను జోస్నా బాయ్ ఫ్రెండ్లో ఉన్నాడు. ఇలా అడుగుతున్నానని మీరేమనుకోకపోతే మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటో నేను తెలుసుకోవచ్చా? అంత దాయాల్సిన విషయం ఏం కాదు,
పేరుకి మాది లవ్ స్టోరీ అయినా అది ఎప్పుడూ కమిట్మెంట్స్ లేని అడ్జస్ట్మెంట్ జర్నీ లాగే అనిపించింది. స్టార్టింగ్లో అంతా బాగానే ఉండేది, బట్ లైఫ్ మూవ్స్ ఆన్ అన్నట్టు ఆ హ్యాపీనెస్ని కూడా దూరం చేసింది. అంటే ఇప్పుడు తను బిజీ అయిపోయాడా? నిజానికి నేను ఒంటరైపోయాను. నువ్వు చెప్పేది నిజమా? 100% వాడు సూర్యనే. మంజు వాడి కారికి వెళ్ళింది. వాడు ఇంకా మారలేదా? నా మంజుని కూడా మార్చేశాడు. సరే, నువ్వు నీ మంజుని రమ్మను, నేను సూర్య కాల్ చేసి రమ్మంటాను, ఫైనల్ చేసేద్దాం. ఓకే. ఎలా ఉన్నావు? అప్పుడులా అయితే లేను. మరి నువ్వు ఎలా ఉన్నావు? హ్యాపీగానే ఉన్నాను. నీ మాటలు అబద్ధం చెప్తున్నా, నీ కళ్ళు మాత్రం నిజమే చెప్తున్నాయి. కొన్నిసార్లు బాధపడుతూ నిజం చెప్పడం కంటే నవ్వుతూ అబద్ధం చెప్పడం బెటర్. ఆ లాజిక్లు అర్థం చేసుకోవాలనే మా అబ్బాయిలు ఫేస్కి పేరణాంశం రాసుకోవాల్సిన చేతులతో వాళ్ళ ఆనందానికి ఎండింగ్ రాసుకుంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మా అబ్బాయిలో చాలా వరకు ఒక అమ్మాయి కాస్త అందంగా ఉంటే చాలు, పేరు అవసరం లేదు, ఊరు అవసరం లేదు, చివరికి మాట్లాడే భాష ఏదన్నా కూడా పట్టించుకోరు. అమ్మతో వీధి చివరి రెండు గుడికి వెళ్ళారు, కానీ అదే అమ్మాయి అడిగితే అప్పు చేసైనా సరే కాఫీ కప్పు దాకా తీసుకెళ్తారు. అందులో నేను ఒకడిని. మీ అబ్బాయిలకి అమ్మాయిలంటే అర్థం అందమనేగా. వస్తున్నా వస్తున్నా, మీ అమ్మాయిల విషయానికే వస్తున్నాను. ఒకప్పుడు అమ్మాయిలకి సిగ్గుపడడం ఒక అందం అనేవాళ్ళు, ఇప్పుడు బోతద్దం కాదు కదా, టెలిస్కోప్ వేసి విధంగా క్వాలిటీ కనిపించదు. ముగ్గేయమంటే మూయాడు ప్లే చేస్తారు, వంట చేయమంటే పప్పులో ఉప్పు కూడా వేయాలని వెరైటీ క్వశ్చన్లు వేస్తారు. టైంపాస్కి లో టైం దొరికితే షాపింగ్ అంటూ పర్సులు ఖాళీ చేసి ప్రెస్టేజ్లు మెయింటైన్ చేస్తారు. అసలు ఈ రోజుల్లో ట్రెండ్ ఉందే, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి అంటే అవసరం, ఒక అబ్బాయికి అమ్మాయి అంటే అందం, అలా పెద్ద ట్యాగ్లైన్ వేసుకొని లవ్ అనే పేరు పెట్టేసుకుంటున్నారు. అందరూ ఏదో ఒక స్వాదంతోనే ప్రతి పని చేస్తారని ఫీలింగా? ఫీలింగ్ కాదు, ఫ్యాక్ట్, 100% ఫ్యాక్ట్. నిజమైన ఫ్యాక్ట్ ఏంటంటే, రిలేషన్లో రియాక్ట్ అవ్వాల్సిన విషయంలో కూడా వాళ్ళెవరే కదా అని తెలియని యాక్టింగ్ చేసైనా సరే మిమ్మల్ని నవ్వించేలాగా చేస్తాం. అదే మీకు ఏ సిచ్యువేషన్ వచ్చినా జలపాతాలే, అవి పోగొట్టడానికి మళ్ళీ నవ్వించే ప్రయత్నం. ఇలా తెలియని ప్రయత్నాలు చేస్తూ మీకోసం, కేవలం మీకోసం, ఇక్కడి నుంచి కాదు ఇక్కడి నుంచి ఆలోచిస్తాం, ఆలోచిస్తూనే ఉంటాం. ఇది ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఇచ్చే అతి విలువైన ఆస్తి. అది మీ మనసులో నాకు చోటు ఉన్నా లేకపోయినా. వీళ్ళని చూడు, ఓల్డ్ సాఫ్ట్వేర్కి అప్డేట్ వర్షన్లా మనలాగా విడిపోయిన న్యూ కపుల్. చూడండి మంజు గారు, మీ వీళ్ళు ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిన వాళ్ళు, మీరు మళ్ళా కాకండి. ఇక్కడ కమిట్మెంట్సే క్వశ్చన్స్, అడ్జస్ట్మెంట్సే ఆన్సర్స్. విడిపోవడానికి క్షణం చాలు, కానీ ఎందుకు విడిపోతానో ఒక్క క్షణం ఆలోచించండి. అలా ఆలోచిస్తే లైఫ్ లాంగ్ లో మీతోనే ఉంటుంది, లేదంటే అదే లైఫ్లో లోన్లీగా నువ్వు ఉండాల్సి వస్తుంది. లవ్లీగా వేస్తూ ఉండాల్సిన జీవితం లోన్లీగా అయింది. మనం కావాలనుకున్న మనతో లేని ప్రేమ, వద్దు అనుకున్నాడు మన దగ్గరికి వచ్చే ప్రేమ, ఉన్నా లేకపోయినా ఒకటే. నిజానికి అబద్ధానికి మధ్య తేడా చూపే ప్రేమ మనకొద్దు. ఆ రెండు లేని చోట ప్రేమకే స్థానం లేదు. చూడు బాస్, ప్రేమ వాళ్ళు దూరం అయ్యాకే తెలుస్తుంది. దూరం అయినప్పుడు దగ్గరికి చోటు ఉండదు, దగ్గరగా ఉన్నప్పుడు దూరం అనే మాటను దూరంగానే ఉంచితే ఇలా నువ్వు ఇక్కడ నించవలసిన అవసరం ఉండదు. అందరి కథల్లాగే మా కథలోని మేము దూరం అయిపోయే క్షణం వచ్చింది. నిజమైన ప్రేమ దూరాన్ని దగ్గర చేస్తుందని తెలుసుకున్నాను. ఆ నిమిషం సూర్య దూరమవుతున్న ఆ నిమిషం తెలుసుకున్నాను. సారీ రా మంజు, నువ్వు దూరం వెళ్ళినప్పుడే రా, నీ వాల్యూ నాకేంటో తెలిసిందే. గొడవలాడేది కలిసి ఉండడానికే, ఎవరైనా ఏడ్చేది మీకోసమే కన్నీరు అని చెప్పడానికే కదా. నువ్వు ఎంతెంత దూరం వెళ్ళినా నా ప్రేమ ఎప్పటికీ నీకే సూర్య.
ఇద్దరు ప్రేమికులు విడిపోతే విడిపోయేది వాళ్ళిద్దరే. అదే ఆ ఇద్దరు ప్రేమికులు కలిసి ఉంటే రెండు జీవితాలే కాదు రెండు కుటుంబాలు, ఆ కుటుంబాల మధ్య ప్రేమలు కూడా కలిసి ఉంటాయి. అదే రోజు వచ్చినప్పుడు పండుగలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూపులు ఉండవు. ప్రతిరోజు పండుగలా ఉంటాయి. సుకి తెరైక ఉంటుందా, మాటకి అదుపిక ఉంటుందా, ప్రేమనే భావనే కాదు శృతి. నైస్ టు మీట్ యు శృతి. అప్పో చాలా చూసాం, చాలా కలలు ఉన్నాయిరా నీలో. అవును, ఏంటి రోజు ఇచ్చావు మా సావిత్రికి? రోజు